इटువంటి విషయంలో దయచేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే తప్పకుండా న్యాయం కోసము కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎత్తిపోసం అన్యాయం చేయదు అన్ని రాష్ట్రాలను సమానం చేస్తా తప్పకుండా ఇక్కడ ఇబ్బంది జరిగిందంటే తప్పకుండా మా కేంద్ర దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం ఎందుకంటే నువ్వు ఓటేయలే తెలంగాణ రాష్ట్రానికి నువ్వు తెలంగాణ ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటేయలే నువ్వు తెలంగాణ ఎట్లయితే నువ్వు అన్యాయం చేసి నువ్వే నీళ్ళలో కూడా అన్యాయం చేసినావు నీదేం చేస్తావు కృష్ణాజిల్లా ఏం చేస్తావు 299 టీఎంసీ కూడా 570 టీఎంసీలకు 299 టీఎంసీ కూడా ఇండోర్ డోర్లో మొన్న కార్యక్రమం చేస్తుంది దానికి వల్ల సమాజం చెప్తుంది లేదు సంతకాలు పెట్టింది నువ్వే నువ్వే పోతీవి అపజకం సమాజం నువ్వే పోతీవి నీ మంత్రులవే నువ్వే సంతకం పెడతీవి మళ్ళీ దానికి ఇండో చెప్పడం మళ్ళీ దానికి ఒక సమాధానం దుర్గొట్టి దుర్గొట్టి చెప్తున్నాం ఇస్తారు మళ్ళా చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటారు కొనుగోలు కేంద్రాల్లో ఆరు రైతులు ఎందుకు చనిపోయారు నెల రోజులు దసరా కంటే 10 రోజుల ముందు నుంచే ధాన్యం తీసుకొచ్చినాము రెచ్చగొట్టి మా చేతిలో రాడ్లు ఉన్నాయా మా చేతిలో కోడిగుడ్లు ఉన్నాయా మా చేతిలో కట్టలు ఉన్నాయా మా చేతిలో ఇంకోటి ఉన్నాయా కార్లు మాయ వలిగినాయా వాళ్ళు వలిగినాయా రైతుల దాడి చేసింది వాళ్ళ మేమా రైతుల పేరించి కొనుగోలు గడికలు బయట పంపింది వాళ్ళ మేమా మేము వస్తున్నామని చెప్పి భయపడి ముందే రైతులు కొనుగోలు ప్రారంభించింది ఎవరు మేమా అంటే రైతులు మేము మీ మీడియా నుంచి పెట్టారు ఆటోల కట్టెలు ఆటోల రాడ్లు రైతుల చేతిలో వీళ్ళ చేతిలో టిఆర్ఎస్ చేతుల లోపల చేతిలో రాళ్ళు లోపల కోడిగుడ్లు పోలీసులను కొట్టారు ఒక్కొక్క కానిస్టేబుల్ కొట్టారు పాపం కానిస్టేబుల్ కొడుతూ పోలీసులు భరించారు నాకు అర్థమవుతుంది పోలీసులు తెలంగాణలో వ్యవస్థ అరే మిమ్మల్ని కొడితే కూడా వీడియో గంత వచ్చినాయి మిమ్మల్ని కొడితే కూడా మీరు తన్నులు తిరుగుతున్న వాళ్ళు కాపలా కాస్తున్నారంటే వాడతున్న వాళ్ళు కొట్టిస్తున్నారంటే ఇవాళ ఫిర్యాదు చేయడానికి వేరు ఇవాళ నిన్న గొడవ చెప్తే ఫిర్యాదు చేయడం అంటే ఫిర్యాదు తీసుకుంటలేరు భాయ్ రిసీట్లు ఇవ్వమంటే రిసీట్ ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది ఇప్పుడు టిఆర్ఎస్ పోలీస్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ పోయింది పక్క పోయింది రిసీట్ ఇస్తలేరు